राजन्य सिरसिल्ला जिल्ला मुस्ताबाद मंडलंलोनी स्थानिक वनरुल वनरुल केंद्रंलो गूडेम ग्रामानिकि चेंदिन पारिश्रामिकवेत्त चीटिनेनि वेंकटेश्वरराव वारि तल्लिदंड्रुलु अयिन चीटिनेनि आगम्म नरसिंगाराव ट्रस्ट् द्वारा मंडलंलोनि 48 प्रभुत्व पाठशालकु सानिटैजर् स्टाण्ड् डब्बालनु आया पाठशाला प्रधान उपाध्यायुलकु स्थानिक प्रजा प्रतिनिधुल चेतुल मीदुगा अंदजेशारु. మండల విద్యాధికారి బన్నాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నరసయ్య హాజరై మాట్లాడుతూ ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎంతోమంది ఉంటారని, వాళ్ళలో సహాయం చేసేవారు కొందరే ఉంటారని, అలాంటి వారిలో చీటినేని వెంకటేశ్వరరావు ఒకరని అన్నారు. పేదవారికి సహాయంతో పాటు కరోనా మహమ్మారి పాఠశాలలోకి రాకుండా మండలంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలకు శానిటైజర్ స్టాండ్తో పాటు శానిటైజర్ వాడే డబ్బాలను పంపిణీ చేయాలని దృక్పథాన్ని కలిగించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుకు తోడ్పాటు అందించిన చిరినేని అంజన్రావు వారి బావగారు అయిన విద్యాసాగర్ రావులకు ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. చిరినేని వెంకటేశ్వరరావు ఆయుర ఆరోగ్యాలతో ఉండి మరిన్ని ఉన్నత స్థానాలు పొంది పేదవారికి మరింత సాయం అందజేయాలని కోరారు. కరోనా వలన పిల్లలు చదువులో వెనుకబడిపోయారని, ఉపాధ్యాయులు క్రమశిక్షణను పెంపొందించి వారిని చదువులో రాణించే విధంగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, స్థానిక సర్పంచ్ గాండ సుమతి, మండల విద్యాధికారి బన్నాజీ, మండల కోప్సన్ చాదుల్ పాప, పోర్తుగల్ ప్రాథమిక వైద్యుడు సంజీవారెడ్డి, ముస్తాబాద్ ఉప సర్పంచ్ వేముల రవీందర్, గూడెం ఉప సర్పంచ్ సాడా శ్రీనివాస్, ఎంపీటీసీ కంచం మంజుల నరసింహులు, వార్డు సభ్యులు గుండవేణి సతీష్, వెంకటేష్, తెరాస పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు విఠల్ నాయక్, గూడెం ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్, వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, సిఆర్పీలు, ఎంఆర్సీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమం చేసుకుంటూ దేవాలయాలు బళ్ళు చాలా శ్రద్ధతో ఈ ప్రాంతంలో చేసుకుంటూ పోతున్నారు. ప్రత్యేకంగా గూడెంలో అయితే దేవాలయాలు రెండు, లక్ష్మీ వెంకటేశ్వరస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ప్లస్ స్కూల్ చాలా సహాయాలు అందించినారు. వారు కోరంగానే వారి యొక్క కోరంగానే ఎన్నో రకాల సహాయాలు ప్రభాకర్ గారి వారు మాట్లాడడం, చెప్పడము, అదే రోజు సాయంత్రకాల డిసైడ్ చేయడం, తెల్లారు పంపడం ఇలా జరిగింది. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, బడులైనా గుళ్ళైనా. తర్వాత పోతే ఈ మాస్టర్లు చాలామంది ఉంటారు, గొప్పవారు సాయం చేసేవాళ్ళు కొందరే ఉంటారు. దాన్ని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కోసం సాయం చేయడానికి ముందుకొచ్చిన వెంకటేశ్వరరావు గారికి ఫస్ట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారికి ఎవరైతే బీదవారు ఉన్నారు, ఎవరికి ఏ సాయం చేయాలని వారికి చెప్పినటువంటి అంజన్రావు గారికి, వాళ్ళ బావైనటువంటి విద్యాసాగరరావు గారికి వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ పేదవాళ్ళ కోసం సాయం చేయడం అనేది చాలా గొప్ప ఉన్నతమైన మనసు. అలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నా కూడా చాలామందికి సాయం జరుగుతుంది. ఇలాంటి సాయం చేసే వ్యక్తులకు ఆ భగవంతుడు అన్ని రకాల మంచిగా చూడాలని చెప్పేసి